ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాలు మరింత ముదురుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భద్రతను పెంచాయి. ఇప్పటికే ఎడమగట్టు వైపు భారీగా పోలీసులను మోహరిస్తే ఇప్పుడు ఏపీ వైపున కూడా సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. రెగ్యులర్ గా విధులు నిర్వహించే వారితో పాటు అదనంగా 25 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాలతోనే అదనపు బలగాలు తరలించినట్లు శ్రీశైలం సీఏ వివరించారు. సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నీటి మట్టం కనిష్ట స్థాయిలో ఉండడం, ఇన్ఫ్లో కూడా తక్కువగానే ఉన్నందున విద్యుత్ ఉత్పత్తి సరికాదని వాదిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై మాటల యుద్ధం, లేఖల యుద్ధం కొనసాగుతుండగా ఇప్పుడు భారీగా పోలీసులను మోహరిస్తుండడం కూడా చర్చనీయాంశమైంది. నాగార్జున సాగర్, పులిచింతల సహా మిగతా డ్యాంల వద్ద కూడా ఇదే స్థాయిలో 3 రోజులుగా పోలీసుల్ని పెట్టడం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఇంకా ఈ జల వివాదం కొనసాగుతూనే ఉంది, పోలీసులు మోహరించి ఉన్నారు. సో దీనిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని లేఖలు కానివ్వండి, అలాగే చర్చలకు కూడా దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందడుగు వేయబోతున్నాయి? ఉభయ తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటి జీవనాశైనటువంటి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా పోలీస్ గుప్పెట్లకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, శ్రీశైలం రిజర్వాయర్ లో లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా తెలంగాణ సర్కారు నిరంతరంగా పవర్ జనరేషన్ అయితే కొనసాగిస్తుంది. అయితే మరోపక్క ఇటు ఏపీ సర్కారు కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆర్డిఎస్ రైట్ కెనాల్ విషయ ఆర్డిఎస్ రైట్ కెనాల్ పనులను యథావిధిగా కొనసాగిస్తుంది. పోలీసు భద్రత, పోలీసుల మోహరింపు నడుమ పనులను కొనసాగింది. దీంతో పాటు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా యాక్సిస్ గా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద తెలంగాణ వాదులు, తెలంగాణ నీటి పరిశాల నీటి పారుదల శాఖ అధికారులు కృష్ణా బోర్డుకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క కేంద్ర జలశక్తి శాఖ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క నిన్న మనం చూసాం, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటినంతా కూడా తోడేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సమ్మేళనం పాటిస్తున్నాము, చాలా సున్నితమైన విషయం, మీరే పరిష్కరించాలని చెప్పేసి ఏపీ సర్కారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆర్డిఎస్ మాత్రం ఆర్డిఎస్ రైట్ కెనాల్ పనులు యాక్సిస్ గా జరుగుతున్నాయి. మరోపక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అయితే యాక్సిస్ గా జరుగుతున్నాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రాజెక్టుల వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతం వైపు ఉన్నటువంటి లెఫ్ట్ పవర్ సైడ్ తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మళ్ళీ ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ పక్కీరప్ప కూడా రాయలసీమ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులను అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఆర్డిఎస్ వద్ద కూడా ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పటిష్టమైనటువంటి స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తు ఆర్డిఎస్ వద్ద కొనసాగుతుంది. నిన్న జిల్లా ఎస్పీ పక్కిరప్ప కూడా పోలీసుల బందోబస్తును కూడా పరిశీలించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ రోజు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఒక భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. శ్రీశైలం సీఎం సూర్యనారాయణ ఆది వెంకటరమణ ఆధ్వర్యంలో ఒక పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే శ్రీశైలం సీఐ కూడా మనకి టీవీ5కి తెలపడం జరిగింది. అయితే శ్రీశైలం డ్యామ్ ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు మాత్రం ఎవరు కూడా అనుమతించలేదు. ఎవరు దయచేసి మీ పర్యటన ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే రద్దు చేసుకోండి, మేము శ్రీశైలం వచ్చేటువంటి పర్యాటకులకి ఇక్కడ తాత్కాలికంగా నిలుపుదల చేశాము అని చెప్పేసి అలా భద్రతను మరింత పరిష్కారం చేశారంటే ఇప్పటికి ఉన్నటువంటి పోలీసులతో పాటు అదనంగా స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. మరో 15 మందితో కూడా భద్రత పెంచుతున్నట్లు సీఐ అయితే తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా మరోపక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతం వైపు కూడా ఈ రోజు ప్రత్యేకంగా 2 చెక్పోస్టులు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. జూపాడు బంగ్లా దగ్గర జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు దగ్గర ఒక చెక్ పోస్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పంపకి వెళ్ళేటువంటి దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కేవలం అక్కడ పనిచేసే వర్కర్లకి, గ్రామస్తులని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవుటర్స్ అంటే కొత్త వ్యక్తులను కానీ అదేవిధంగా మీడియా ప్రతినిధులను కానీ ఎవరిని కూడా పోలీసు అయితే లోపలికి అనుమతించడం లేదు. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ కానీ, మరోపక్క పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతం కానీ, మరోపక్క ఆర్డిఎస్ కానీ ఈ 3 ప్రాజెక్టులను కూడా పూర్తిగా పోలీస్ గుప్పెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ సురేష్.